ప్రైజ్ లో సామెత నేర్చుకుందామా సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం మూడవచనం యథార్థవంతులు యథార్థత వారికి త్రోవ చూపించును యథార్థత వలన ఎన్నో ప్రయోజనాలు మనం వింటూ వస్తున్నాం తెలుసుకుంటూ వస్తున్నాం యథార్థత అంటే మానవ స్వభావాన్ని విడిచిపెట్టి దైవ స్వభావంతో జీవించటం దేవుడు ఎలా ఉన్నాడో మనం అలా ఉండడం దేవుడు ఏ విధంగా మనల్ని ఉండమని చెప్పాడో అలా మనం ఉండడమే యథార్థంగా జీవించడం అంటే పాపము లేకుండా పాపమును అసహించుకుంటూ పాపమును దూరంగా పెట్టుకుంటూ బ్రతకడమే యథార్థత అంటే చాలామంది అంటారు ఈ భయంకరమైన లోకంలో ఈ పాప లోకంలో యథార్థంగా జీవించడం చాలా కష్టమేమో కదండి అందరితో పాటు మనం కూడా వెళ్ళిపోవాలి కదండి అబద్ధాలు ఆడాల్సిన చోట ఆడేయాలా మోసం చేయాల్సిన చోట చేసేయాలా అలా చేయకపోతే రోజులు ఎలా గడుస్తాయండి అనుకుంటారు బైబిల్ గ్రంథంలో చాలామంది యథార్థంగా జీవించారు వాళ్ళే నష్టపోలేదే దేవుడు వారి పక్షంగా ఉన్నాడు యథార్థవంతులు యథార్థత వారికి త్రోవ చూపిస్తుంది అంట నీవు జీవితంలో ముందుకు వెళ్ళడానికి నువ్వు జీవితంలో ఉన్నత శిఖరాలు చేరడానికి నీకు త్రోవ చూపించేది నీ యథార్థతే యథార్థత ఒకవేళ కలిగి ఉండడానికి కొంచెం కష్టమేమో కానీ అది నువ్వు అభ్యాసం చేసుకుంటే నీ జీవితంలో ఖచ్చితంగా నిన్ను ఆ యథార్థత మంచి మార్గానికి నడిపిస్తుంది మంచి గమ్యానికి నేను నడిపిస్తుంది కొంతమంది ఐదు రూపాయలు కలిసి వస్తే యథార్థతను తప్పిపోతారు కొంతమంది ఏదో కలిసి వస్తే యథార్థతను వదిలేస్తారు గెహాజీ చాలా చక్కగా ఎలిషా దగ్గర ఉండేవాడు ఆ నయమాను తీసుకొచ్చినటువంటి ఆ బంగారానికి ఆ వస్త్రాలకి ఆశపడి యథార్థతను వదులుకున్నాడు తన మంచితనాన్ని వదులుకున్నాడు తన దే తనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ స్థానాన్ని ప్రక్కన పడేసి అబద్ధం చెప్పే తెచ్చుకున్నాడు క్వష్ట్రోగా అనుభవించాడు యోబు ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని భయంకరమైన శోధనలు ఎదురైనా కష్టాలు ఎదురైనా పిల్లల్ని కోల్పోయిన ఆస్తులను కోల్పోయినా యథార్థతను మాత్రం వదిలిపెట్టలేదు దేవుణ్ణి వదిలిపెట్టలేదు దేవుని నీతిని వదిలిపెట్టలేదు భార్య అంది ఎప్పటికైనా దేవుని దూషించవా నువ్వు యథార్థతను వదలవా అంటే దూషించనే దూషించను దేవునికి వ్యతిరేకమైన పని నేను ఏమీ చేయనని యథార్థత కలిగి జీవించాడో రెండింతలుగా దీవించబడ్డాడు యథార్థంగా జీవిస్తావా ఈ కంప్యూటర్ ఈ కంప్యూటర్ యుగంలో జీవిస్తున్న నీవు యథార్థంగా జీవిస్తున్నావా లేకపోతే యథార్థతను వదిలిపెట్టేసి బ్రతుకుతున్నావా నీ యథార్థతే నీకు దారి చూపిస్తుందని ఎప్పుడు మర్చిపోవద్దు